హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పటి నుండో అడుగుతున్న నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నైటీ కటింగ్ స్టిచ్చింగ్ కోసం మనకి మూడు మీటర్ల క్లాత్ అవసరం పడుతుంది ఫ్రెండ్స్ మూడు మీటర్ల క్లాత్ తీసుకోండి క్లాత్ను ఎలా హోల్డింగ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ పేపర్ పైన చూపిస్తాను చూడండి చూడండి ఈ పొడవున్న సైడ్ నుండి మిడిల్కి ఒక హోల్డింగ్ చేసుకోవాలి ఓకే కదా ఫ్రెండ్స్ ఒక హోల్డింగ్ చేసుకున్న తర్వాత మరొక హోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపుకి మరొక హోల్డింగ్ చేసుకోవాలి హోల్డింగ్ అయిపోయిన తర్వాత మనకి నెక్కు షోల్డరు ఇవన్నీ మార్కింగ్స్ వస్తాయో ఇప్పుడు మీకు పేపర్ పైనే చూపిస్తాను చూడండి ఇది నైటీ పొడవు ఇటు సైడ్ లెంత్ పేపర్ పైనే మీకు నెక్కు షోల్డర్ డ్రా చేసి చూపిస్తా చూడండి ఈ కారణ దగ్గర పై వైపున నెక్కు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఈ చివరన చంకా రౌండ్ డ్రా చేసుకోవాలి ఈ గ్యాప్ మొత్తంలో మనకు చిన్న చిన్నగా కుచ్చులు వస్తాయి ఓకే ఏదో ఫ్రెండ్స్ సైడ్ కుట్లు ఇక్కడ మనకి లెంత్ కావాల్సినంత లూజు ఫిట్టింగ్ మనకు కావాల్సినంత ఇటు సైడ్ స్టిచ్చి వేసేసుకోవడమే ఓకే ఏదో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా నైటీ పొడవు యాభై మూడు ఇంచులు నేను మూడు మీటర్ల క్లాత్లో నుంచి హ్యాండ్స్ కోసం ముందుగానే కట్ చేసి తీసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న నైటీ పొడవు యాభై మూడు ఇంచులు మీకు కావాలంటే కొంచెం తగ్గించి లేదంటే ఇంకొక వన్ ఇంచ్ ఎక్కువైనా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వెడల్పు చూద్దాం నైటి ఇక్కడ వెడల్పు నేను ఫోర్ ఫోల్డింగ్ పైన వేసుకున్నాను క్లాత్ నాలుగు మడతల మీద ఇది ఇరవై ఒక్క ఇంచు ఉంది చూడండి నాలుగు మడతల మీద ఇరవై ఒక్క ఇంచు ఓకేనా ఇక్కడే మరొకసారి చెప్తా చూడండి మనకి వెడల్పు ఇరవై ఒక్క ఇంచు ఇరవై ఒక్క ఇంచు నాలుగు మడతల మీద ఇరవై ఒక్క ఇంచు పొడవు యాభై మూడు ఇంచులు ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మొత్తం ఖచ్చితో కలుపుకొని యాభై మూడు ఇంచులు అన్ని కుట్ల కలుపుకొని యాభై మూడు ఇంచుల పొడవు తీసుకున్నాను చూడండి క్లాత్ ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఓపెన్స్ ఇప్పుడు నాలుగు మడతల మీద ఉంది క్లాత్ క్లాత్ పై వేపనకి క్లోజ్ మన సైడు క్లోజ్ ఉన్న సైడు మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడు హోల్డింగ్ మన సైడు ఇప్పుడు చంక రౌండ్ కోసం డ్రా చేసుకుందాం చంక రౌండ్ కోసం నేను నాలుగున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను నాలుగున్నర ఇంచుల వెడల్పు చంక డౌన్కి ఏడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చూడండి చంక డౌన్కు ఏడించులకి మార్క్ చేసుకోవాలి ఇటువైపున కూడా నాలుగున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి చంక డౌన్ దగ్గర కూడా నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకుని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకుందాం షోల్డర్ మార్కింగ్ కోసం ఒక రెండున్నర ఇంచులో మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇంచులకి కిందికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ సైడ్ కూడా మనం ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని పెట్టుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి నెక్ కోసం ఇంచుల వెడల్పు ఐదు ఇంచుల పొడవు నెక్ విడల్పు మూడించులో ఐదు ఇంచులో డౌన్కి మీకు కావాలంటే ఇంకొక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ అయినా పెంచుకోవచ్చు ఓకేనా నేను ఐదు ఇంచులో నెక్ పొడవు బ్రిక్కర్ నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని నెక్కు డ్రా చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కూడా మూడు ఇంచులో వెడల్పుకి మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్కు రౌండ్ మార్క్ చేసుకోవాలి నెక్కు రౌండ్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర కూడా మనం నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుండి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చక్కా కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి మన కరువు స్కేల్తో మార్క్ చేసుకునేటప్పుడు మనం మార్క్ చేసుకున్న మిడిల్లో మార్కింగ్ ఇటు సైడ్ మార్కింగ్ ఇటు సైడ్ మార్కింగ్స్ మూడు మార్కింగ్స్ కలిసేలాగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఓకేనా చూడండి మన నెక్కు మార్క్ చేసుకున్న దగ్గర నుండి కింది వైపుకి ఎన్ని ఇంచులు ఉందో మిడిల్ క్లాత్ ఎన్ని ఉందో ఇలా చూసుకోవాలి మనకి ఇక్కడ రెండు ఇంచుల మీద రెండు గీతలు వచ్చింది సేమ్ అలాగే నెక్ చుట్టూ డ్రా చేసుకుంటూ రావాలి రెండు ఇంచులు రెండు గీతలకి ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి ఈ మార్కింగ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు మార్కింగ్స్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి కటింగ్ కోసం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకోసం మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చంక డౌన్కి ఏడించులకి మార్క్ చేసుకొని అక్కడ నుండి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకొని అందులో చంక రౌండ్ తీసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ వెడల్పు రెండున్నర ఇంచులు ఇక్కడ నుండి ఏడించులకి మార్క్ చేసుకొని నెక్ సైడ్ కూడా ఏడించుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్కు మూడించులో ఐదు ఇంచుల పొడవు నెక్ విడల్పు మూడించులో ఐదు ఇంచుల పొడవు అందులోంచి రౌండ్ మార్క్ చేసుకున్నాం ఇది ఫ్రంట్ పార్ట్ పట్టి కోసం పట్టి కోసం మార్క్ చేసుకున్నాం కదా రెండు ఇంచులు రెండు గీతలు ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ క్లాత్ మొత్తం మనకి ఈ నెక్కు పెద్ద నెక్కు ఉంది కదా ఈ పెద్ద నెక్కు మొత్తం మనకు కుచ్చులు వస్తుంది ఓకేదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రకారంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్ చేస్తున్న ఈ పెద్ద నెక్కు ఇది మొత్తం మనకి కుచ్చులు వస్తుంది ఓకేనా ఇప్పుడు చంఖా రౌండ్ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వడం కోసమే మరీ మరీ చెప్తున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ షోల్డర్ పైన జాయింట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఐదు ఇంచుల డౌన్కి మార్క్ చేసుకొని అక్కడ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కడిసి ఇచ్చుకోవాలి ఈ పెద్ద నెక్కు మొత్తం మనం ఇక్కడి వరకు ఫిల్స్ పెట్టేసుకోవడానికి ఓకేనా పెద్ద నెక్కు నుండి ఇక్కడ వరకు మనం ఫిల్స్ పెట్టేసుకోవడానికి మీకు ఒకసారి చూపిస్తా చూడండి అది ఎలానో ఇలా అన్నమాట ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా మీకు సింగిల్ ఫోల్డింగ్ మీద కూడా చూపిస్తాను మీకు ఎందుకు ఇదంతా చూపిస్తున్నాను అంటే మిషన్ పైన కుట్టుకునేటప్పుడు మీకు ఇదంతా కనిపించదు కదా ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మీకు ఇలా చెప్తున్నాను అన్నమాట ఓకేనా చూడండి ఫిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్కు పెద్దగా అనిపిస్తుంది కదా అక్కడ మనకి ఒక రెండించుల పట్టి వస్తుంది ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు రెండు ఇంచులు రెండు గీతలు విడలుపుతో ఇది అన్నమాట ఆ పట్టి ఓకేనా నెక్కు కింది పట్టి మన నెక్కు కట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చింది కదా రెండించుల పట్టి అది అన్నమాట చూడండి ఇది నెక్కు తర్వాత దాని కింద ఉన్న రెండించుల పట్టీ ఇది ఓకే ఏదో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మనకి ఇలాంటి ఇంకొక రెండు పట్టీలు కావాలి ఇక్కడ ఈ జాయింట్స్ కట్ చేసుకొని తీసుకోవాలి మనకి నెక్కు దగ్గర మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ పైన వేసి మరొక రెండు పట్టీలు తీసుకోవాలి చూడండి డబుల్ ఫోల్డింగ్ పైన వేసి సేమ్ ఈ పట్టీ అంత సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ముందు వైపునకి రెండు పీసులు కావాలి వెనుక వైపుకి రెండు పీసులు కావాలి చూడండి ఇప్పుడు మనకు నాలుగు పీసులు వచ్చినాయి కదా నాలుగు పీసులను రెండు రెండు కలిపి స్టిచ్ వేసుకొని పెట్టుకోవాలి రాంగ్ సైడ్ లోపల వైపుకి వేసి రైట్ సైడ్ పై వైపునకి పెట్టేసి కుట్టు వేసుకొని కింది వైపున పై వైపున పైపింగ్ వేసుకోవాలి ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఇది మొత్తం చుట్టూ స్టిచ్ వేసేసుకొని కింది వైపున పైవైపునకి పైపింగ్ వేసుకోవాలి ఓకేనా ఇందులో ఉన్న ఏదైనా ఒక కలర్ తీసుకొని పైపింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ముందు వైపునకి రెండు వెనుక వైపునకి రెండు కలిపి స్టిచ్ వేసుకొని పైపింగ్ వేసుకొని పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం నేను ముందుగానే పది ఇంచుల క్లాత్ కట్ చేసుకొని తీసుకున్నాను మన నైటీ క్లాత్లో నుంచి మూడు మీటర్ల క్లాత్ తీసుకున్నాను కదా అందులోంచి ఒక పది ఇంచుల క్లాత్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను హ్యాండ్స్ కోసం ఓకేనా చూడండి పది ఇంచుల క్లాత్ ఈ క్లాత్ని హోల్డింగ్ చేసేసుకొని హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాం చివరని ఒక హాఫ్ ఇంచ్కిలా మార్క్ చేసుకొని వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేస్తున్నా ఖర్చుతో కలుపుకొని ఆరు ఇంచులకి చేస్తున్నా మీరు కావాలంటే ఇంకొక వన్ టూ ఇంచెస్ పొడవైనా పెట్టేసుకోవచ్చు ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఆరించుల దగ్గర మార్చేసుకొని ఇటువైపున కూడా ఇంచులకి మార్క్ చేసుకోవాలి పొడవు ఇప్పుడు చంక డౌన్ మరొక మూడి ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి చంక డౌన్ ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ రా చేసుకొని పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ కోసం నేను ఏడించుల దగ్గర మార్చేస్తున్నా ఫ్రెండ్స్ మన మామూలుగా అయితే ఐదున్నర పాదొక కారు ఇంచు లూజ్ పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు నైటీ కాబట్టి కొంచెం లూజ్ ఉండాలని ఏడించుల దగ్గర మార్చేసి మరొక ఇంచులు ఖర్చు కోసం మార్చేస్తున్నాను ఎక్స్ట్రా రెండు ఇంచులు ఓకేనా మీకు లూజ్ ఎంత కావాల్సినంత తీసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు చంక రౌండ్ మార్చేసుకుందాం చంక రౌండ్ కోసం ఒక తొమ్మిది ఇంచులు పాదొక తొమ్మిది ఇంచులు ఉంది చంక రౌండ్ కానీ నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు నైటీ కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది కదా ఇక్కడ మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని పెట్టేసుకోవడమే ఓకే కదా ఫ్రెండ్స్ హ్యాండ్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు చంక రౌండ్లో మార్కింగ్ కలిపేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం చంక దగ్గర షోల్డర్ పైన ఇచ్చుకొని కొంచెం లోతు కట్ చేసేసుకోండి ఓకేనా లోతు కొంచెం కట్ చేసేసుకోండి ఎక్కువైతే ఏమీ అవసరం లేదు మనం హ్యాండ్స్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్తో నేను ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం ఇలా పట్టి కట్ చేసి తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకేనా అదేంటి అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో లెంతి అయిపోయింది కదా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసుకున్న పట్టీని ఒక వైపునకి చేసేసుకోవాలి చూడండి ఈ పట్టీ ఒక వైపున పీకొచ్చేసుకోవాలి లేదు అంటే చిన్నగా మళ్ళీపైన కుట్టు పెట్టేసుకోవచ్చు ఓకేనా నైటీ స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఎప్పటి అడుగుతున్న నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి ఓకేనా కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది ఒక్కసారి మనం నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకసారి నేర్చుకున్నాము అంటే మనకు నచ్చిన క్లాత్ తీసుకొచ్చుకొని మనం నైటీ స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా ఇంకా చాలా నైటీస్ అయితే మనం స్టిచ్ వేసుకోవచ్చు మనకు టైం ఉంటే ఓకేనా చూడండి రెడ్మీడ్ నైటీ స్టైల్లో నేను ముందు ఫ్లవర్ కూడా స్టిచ్ వేశాను ఫ్రంట్ సైడ్కి కుచ్చులు కూడా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా బాగా వచ్చింది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సంధ్య క్రియేషన్స్ ఫర్ యూ ఈరోజు మన వీడియోలో నైటీ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ పట్టీల నుంచి స్టార్ట్ చేద్దాం ఈ పట్టీలు రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి రాంగ్ సైడ్ లోపల సైడ్ పెట్టేసి రైట్ సైడ్ నుండి స్టిచ్ వేసుకోవాలి చూడండి పై వైపునకి కింద వైపునకి రైట్ సైడ్ ఉంటుంది క్లాత్ రెండు క్లాత్ సీలర్ జాయిన్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో చూడడానికి ముందుగా మీరు కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూసి ఇది చూడండి అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది ఓకేనా ఈ పట్టీని చుట్టూ నీట్గా జాయిన్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ పట్టీ స్టిచ్చింగ్ అయిపోయింది కదా మరొక పట్టీని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్న ఈ పట్టీకి రెండు వైపులా పై వైపున కింద వైపున పైపింగ్ వేసుకోవాలి ఇందులో ఏదైనా మనకు నచ్చిన కలర్ ఏదైనా ఒకటి తీసుకొని పైపింగ్ వేసుకోవాలి చిన్నగా సన్నం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ నెక్కు చుట్టూ అక్కడక్కడ కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను పైపింగ్ నార్మల్గా కాకుండా థ్రెడ్ పెట్టి పైపింగ్ వేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కావాలంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా థ్రెడ్ పైపింగ్ వేయడం రాకపోతే మన ఛానల్లో వీడియో ఉంది ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను థ్రెడ్ పైపింగ్ వేయడం రాని వాళ్ళు ఆ వీడియో చూసి నేర్చుకోండి ఓకేనా థ్రెడ్ పైపింగ్ కోసం మనం సింగిల్ ఫూర్ట్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ డబల్ ఫుడ్తో కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు నీట్గా ఇప్పుడు నేను డబల్ ఫుడ్తోనే వేస్తున్నాను చూడండి ఇప్పుడు సేమ్ అదే విధంగా కింది వైపున కూడా ఇలా పైపింగ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నా ఈ విషయం ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందో ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు నాకు నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను మీలో ఎవరైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకొని గిరాకి రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళు హోల్సేల్లో ఒక ఇరవై మీటర్లు అలా క్లాత్ తీసుకొచ్చుకొని ఎందుకంటే హోల్సేల్లో తక్కువ రేటుకు వస్తుంది కదా మనం ఇరవై మీటర్లు అలా తీసుకున్నాము అంటే తక్కువ రేటుకు కూడా ఇస్తారు వాళ్ళు ఓకేనా అలా క్లాత్ తీసుకొచ్చుకొని మనకు వీలున్నప్పుడు ఎప్పుడైనా ఇలా నైటీస్ కుట్టు పెట్టుకొని ఎవరికైనా మన రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకి మనం సేల్ చేయొచ్చు అది నేను చెప్పాలనుకున్నది ఓకే కదా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే లేదు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అంటే నాకు చేతిలో ఏ పని లేదు అసలు ఏం చేయాలో తోచట్లేదు అనుకునే వారికి జస్ట్ టైలరింగ్ నేర్చుకోండి అసలు ఏ పని లేదు అనుకునేవారు టైలరింగ్ నేర్చుకోండి అసలు మనకు చేతి నిండా పని ఉంటుంది ఇది చాలు అనుకునే వరకు పని ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే నేను చెప్పాలనుకున్నా ఇక్కడ ఈ నెక్కు పట్టేకి రెండు వైపులైలా నీట్గా పైపింగ్ వేసుకొని తీసుకోవాలి ఇక్కడ ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం నేను డబల్ స్టిచ్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కింద క్లాత్కి పైపింగ్ క్లాత్ ఇట్లా తిరగట్లేదని అక్కడ కట్స్ ఇస్తున్నాను మీరు కూడా అలాగే కట్స్ ఇచ్చుకుంటూ స్టిచ్ వేసుకోండి ఓకేనా పట్టీలు రెండు స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత నేనైతే ఐరన్ చేసి తీసుకున్నా ఫ్రెండ్స్ నీట్గా ఉండడం కోసం ఇప్పుడు హ్యాండ్స్ని కూడా పావించు ఒకసారి హోల్డ్ చేసి మరొక పావించు మరొకసారి డబల్ హోల్డ్ చేసి దానిపైన ఇలాగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కుట్టుకోవడం మీకు తెలిసిన విషయమే అయినా కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం అవడం కోసం చూపిస్తున్న ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవడం అయిపోయిన తర్వాత నెక్కు దగ్గర మనకి చిన్న ఫ్లవర్ వస్తుంది కదా మనం రెడీమేడ్ నైటీస్కి సేమ్ అలాగే స్టిచ్ వేద్దాం అనుకుంటున్నా చిన్నగా డోరీ స్టిచ్ వేసేసుకొని దానికి రెండు సైడ్ల ఫ్లవర్ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ ఉండబ్బా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రంట్కి మన ఫ్లవర్ రెడీ చేసేటప్పుడు ఇది మనమే స్టిచ్ వేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చిన ఫ్లవర్ స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే నార్మల్ ఫ్లవరే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇలా డోరీ స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా షార్ట్స్ ఉన్నాయి అన్ని డోరీస్ ఎక్కువ మన ఛానల్లో ఉన్న షార్ట్స్ కూడా ఒకసారి చూడండి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ అయితే నేను కుట్టి పోస్ట్ చేశాను మన షార్ట్స్లో ఓకేనా మనం తీసుకున్న క్లాత్ నాలుగు వైపులా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా వైములుగా ఒక హోల్డింగ్ చేసుకోవాలి తర్వాత థ్రెడ్ పెట్టి మరొక హోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా చివరనైతే ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఊడిపోతుంది ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి చూడండి ఫ్లవర్ ఎంత నీట్గా రెడీ అయిందో ఇక్కడ ఇలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్కి ఓకేనా ఇప్పుడు నైటీ క్లాత్కి కుచ్చులు రెడీ చేసుకోవాలి ఇక్కడ మనం మార్చేసుకున్నాం కదా ఇక్కడ నుండి అటువైపుకి మార్చేసుకున్నాం కదా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి కుచ్చులు కుట్టుకోవడం ఓకేనా ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి కుట్టడం ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి చిన్న చిన్నగా ఇలా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇటు సైడ్ మార్కింగ్ ఉంది కదా అక్కడి వరకే కుచ్చులు పెట్టేసుకోవాలి ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవడం అయిపోయింది కదా మనం ఇందాక రెడీ చేసుకున్న పట్టీని ఇలా పెట్టి చూసుకోవాలి ఒకసారి ఇప్పుడు మనం తీసుకునే నెక్కు పట్టి కంటే క్లాత్ తక్కువ వస్తే కుచ్చులు ఒకటి రెండోలా విప్పేసుకోవాలి ఓకేనా ఒకవేళ ఎక్కువ కనుక వచ్చిందంటే మరొక రెండు కుచ్చులు పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మిగిలిపోయిన క్లాత్తో ఫ్రంట్ సైడ్ ఒక డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నా ఈ పట్టీకి ఒక వైపున నేను పీకో చేశాను చూడండి మీ దగ్గర పీకో అవైలబుల్ ఉంటే పీకో చేయండి లేదంటే ఒక వైపుకు మడిచి కుట్టు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ షోల్డర్ కంటే ఎక్కువగా లేకుండా చూసుకోండి మనం తీసుకున్న పట్టి ఈ షోల్డర్ కంటే ఎక్కువగా కాకుండా సేమ్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇప్పుడు దీనిపైన పెట్టి కుచ్చులు పెట్టేసుకోవాలి నేను ముందుగానే కుచ్చులు రెడీ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకి నైటీలో మిగిలిపోయిన క్లాతే కాకుండా మన దగ్గర ఎలాంటి క్లాత్ అయినా కొంచెం రిలేటెడ్గా ఉన్న క్లాత్ డిజైన్గా ఇలా స్టిచ్ వేసుకొని వేసుకోవచ్చు ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మీ దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటే కుచ్చులు దగ్గర దగ్గర పెట్టేసుకోండి తక్కువ క్లాత్ ఉంటే కొంచెం దూరం దూరంగా కుచ్చులు పెట్టేసుకొని నెక్కు చుట్టూ వచ్చేలాగా వేసుకోండి ఓకేనా ఈ పట్టి ఓన్లీ ఫ్రంట్ సైడ్కి మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్కే కుట్టు వేస్తున్నాను మీకు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోవచ్చు క్లాత్ ఎక్కువగా ఉంటే ఓకేనా నాకైతే ఫ్రంట్ సైడ్కి మాత్రమే సరిపోయింది క్లాత్ ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నెక్కు పట్టిని స్టిచ్ వేసుకుందాం చూడండి మనం కుచ్చులో స్టిచ్ వేసుకున్నాం కదా ఆ ఖర్చు కనిపించకుండా పెట్టి స్టిచ్ వేసుకోవాలి దానిపై నుండి చూడండి ఇలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి చుట్టూ సేమ్ ఇదే లెంత్లో వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఈ నెక్కు పట్టే కుట్టేటప్పుడు నీట్గా నిదానంగా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పైపింగ్ పైన పడకుండా సేమ్ ఆ ఖర్చు కనబడకుండా ఉండేలాగా స్టిచ్ వేసుకోండి చుట్టూ రౌండ్ నీట్గా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి డోరీస్ చిన్న ఫ్లవర్ డోరీస్ స్టిచ్ వేద్దాం ఇక్కడ ఫ్రంట్కి పెట్టి ఒకసారిలా రబ్ చేస్తే సరిపోతుంది బ్యాక్ సైడ్ని కూడా సేమ్ ఇదే మాదిరిగా స్టిచ్ వేసుకోవాలి కాకపోతే మనం ఇందాక కుచ్చులు పట్టి పెట్టేసుకున్నాం కదా కుచ్చుల పట్టి ఒకటి ఉండదు కానీ సేమ్ ఇదే మాదిరిగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఒకసారి మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను కుచ్చులు మన ఫ్రంట్ సైడ్కి వేసుకున్న డోరీ చిన్న డిజైన్ బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకున్నాం కదా రెండు కలిపి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి చూడండి రెండు షోల్డర్స్ సమానంగా పెట్టి కుట్టు పెట్టేసుకోవాలి చూడండి షోల్డర్స్ రెండు ఇలా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కుట్టు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసి షోల్డర్స్ని ఇలా ఓపెన్ చేసి హ్యాండ్స్ కుట్టు పెట్టేసుకోవాలి మనం షోల్డర్ పైన ఇచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ మీ కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది షోల్డర్ పైన హ్యాండ్స్కి ఇచ్చుకున్నాం కదా అది షోల్డర్ జాయింట్ మీద పెట్టి ఇలా చూసుకోవాలి చివరి వరకు ఇలా చూసి ఇక్కడ నుండి కుట్టు పెట్టేసుకోవాలి హ్యాండ్స్కి ఖచ్చితంగా డబల్ కుట్టు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మన బ్లౌజ్ హ్యాండ్స్కైనా డ్రెస్కైనా దేనికైనా ఖచ్చితంగా డబల్ కుట్టు పెట్టేసుకోవాలి హ్యాండ్స్ కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత హ్యాండ్స్ పైన ఇలా గోరు పెట్టి గీరుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా గీరుకోవాలి అలా గీరుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఇటువైపు కూడా హ్యాండ్స్ కుట్టేసి నేను సైడ్ కూడా జాయింట్స్ పెట్టేశాను ఫ్రెండ్స్ సైడ్ ఏంటిదంటే మన లెంత్ కావాల్సినంత మనం ఎంతైనా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే నైటీ లూజే కదా కావాల్సింది కావాలంటే ఇలా ఫిట్టింగ్ దగ్గర కూడా కుట్టు పెట్టేసుకోవచ్చు ఓకేనా సేమ్ ఇటువైపు కూడా ఫిట్టింగ్ దగ్గర ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు నైటీ చివరన ఒక ఇంచు ఇలా పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచు ఇలా మడిచి కుట్టు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక హోల్డింగ్ చేసి మరొక హోల్డింగ్ పైన కుట్టు పెట్టేసుకోవాలి ఇలా అన్నమాట ఓకేనా మీకు అర్థమైంది కదా చూడండి ఇప్పుడు కుట్టు పెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా చుట్టూ కుట్టు పెట్టేసుకోవాలి ఓకే కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం